నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్, బాలాజీ నగర్ కాలనీ, రెడ్డిస్ ఎవెన్యూ మరియు ఇతర ప్రాంతాల్లో మేయర్ కోలన్ నీలగోపాల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన నీటిని డ్రైన్ ద్వారా తరలింపు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ గోపి, కార్పొరేటర్లు రవికిరణ్, రాజేశ్వరి చౌదరి తదితరులు పాల్గొన్నారు. అదేమో మీకు పండులో జాలి ఏదో కంపెనీ కూడా.